एमके टीवी समर्पिंचु मुदिराजु पेद्दम्मा ओगुकथा मोदटि भागं कथकुलु जगन यादव नर्र सतीश यादव महेश यादव मरियु सहायकुलु कुमरय्य गौड् अंड रमेश यादव इंदुर्ति जगन यादव ओगुकथा कला बृंदं चे भूलोक नगर लोपल मुदिकोंड पट्टणं पुड़ता मुदिराजु कुलम लोपल मुदिराजु संपन्न ऊड़ता कोड़क पेर कत्तव कीर्ति कत्तवरा असल इतल रसातल महातल मध्य तल एडेडु पदनारु लोकाल नी पेर पेद्दगा नी तोटी आ मुदिराजु वंशम उंटदि कोड़क आगो नु पेर कत्तु वाळ्ळु दुर्मार्गुलु दुष्टुलु వాళ్ళిద్దరూ ఆగో మీ ముదిరాజు కులాన్ని అడక్క తినటోళ్ళై పుడతరా అని ఆ ఇద్దరు కొడుకులకు అట్లా శాపన పెట్టిండు ఆగో చిన్న కొడుకు ఏమో దీవెన పెట్టిండు ఆ దేవ భక్తుడు భక్తురాలు వాళ్ళు పూజలు చేసుకుంటా కైలాసంలో అపర వాళ్ళు ఉన్నారు శంకరుడు పార్వతి కన్నద ఉత్తాన్ని ఇక్కడ వీళ్ళు అన్న మాటలు అక్కడ పార్వతి శంకరుడు కిలకన నవ్విండ్రు కుమారా నా కొడుక భక్తుడా భక్తురాల నీ చిన్న కొడుకు మీ మాట విన్నందుకు పరుసు ప్రాయం నీకు దారబోసినందుకు నీ చిన్న కొడుకు దీవెన పెట్టినవు మెచ్చిన నీ బుద్ధి మెచ్చిన నీ ఇద్దరు కొడుకులు దుర్మార్గులయ్యిండ్రు వాడు పూర్వక నగరం లోపల నీ చిన్న కొడుకు ముదిరాజు కులముల పుట్టినక వాళ్ళు అడుక్కోని తినటోళ్ళు కావాలని నువ్వు శాపన పెట్టినవురా కుమారా మెచ్చిన నీ కొడుకు ముదిరాజు కులముల పుట్టితే ఆ కొడుకునే కాదు ముదిరాజు కులాన్ని ఆదుకునే ఆపద్ బాంధవుడను నేను రక్షించేటువంటి దాతను నేను నీ కొడుకు ఎవ్వడుంటా నీ కొడుకు ఎట్లా వేడుకుంటే అట్లా నేను ప్రత్యక్షమైతా నీ కొడుకు చెప్పినట్టుగా కోరినట్టుగా వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేర్చుతారు కొడుక అని పార్వతి పరమేశ్వరులు వాళ్ళక్కడుండి అభయ హస్తము చూపెట్టిండ్రు ఇక వాళ్ళ సంగతి ఏమో అట్లా ఉన్నది భక్తుల సంగతి ఏమో ఇట్లా ఉన్నది కొన్ని కొన్ని రోజుల వరకల్లా అగో పూలోకము ఉట్టినది తెనుగోళ్ళు మరి తెనుగోళ్ళనే ముదిరాజులు అంటారు ఆ ముదిరాజు కులం ఎంతో పుట్టింది ఆ 360 కులాల కన్నా ముదిరాజుల కులం మూలక ముళ్ళంత ఎక్కువ కులమే 36 కులాల కన్నా 360 కులాల కన్నా ఉత్తరాజు కులం పెద్దదు అంటారు ఉత్తరాజు కులం పుట్టింది లోకం మీద ఆ కులము లోపల ముదికొండ పట్టణం లోపల ఆ ముదిరాజు ముత్తయ్య ముదిరాజు ముత్తయ్య భార్య ముత్తమ్మ వాళ్ళకు అన్ని రోజులకు సంతానము లేనే లేదు అక్కడ భగవంతుడు చూసిండు భగవంతుడు చూపులు ఉన్నాయి బ్రహ్మయ్య దయలు ఉన్నాయి అక్కడ భక్తుడు చిన్న కొడుకును పొట మార్చి ఆగో ముదిరాజు ముత్తయ్య భార్య ముత్తమ్మ కడుపురేస్తే ఆగో ముత్తమ్మ కడుపుల చక్కదనాల కొడుకు పుట్టిండు ఆ కొడుకు పేరు 21 దినము నాడు ఆగో జంపన్న అని పేరు పెట్టుకున్నారే నా తల్లిదండ్రులు జంపన్న అని పేరు పెట్టుకో అని ముదిగొ
Oh,
కలిసి కాపురం చేస్తున్నారు. ఒక్క నెల ఆగర్సరా రెండు నెలల మీటింగ్ లీడరా చెప్పరా.
కళ్ళు మచ్చుకున్నాయా చూడ రెక్కలు మచ్చుకున్నాయా అవి ఏడుగురు ఒక పిల్లలో తీసుకొచ్చి తల్లి చేతులు పెట్టంగానే కళ్ళతో చూసింది ఆ తల్లి బాగారు బాబమ్మ సంబరపడ్డది సంతోషపడ్డది సంబరపడ్డది సంతోషపడ్డది ఇరవై ఒక్క రోజు నాడు అవో ఇరవై ఒక్క రోజు నాడు ఎవరి పేరు పెడుతున్నారు పెద్ద కొడుకు పేరు దుర్గయ్య అగో రెండవ కొడుకు పేరు కోశయ్య అని పేరు పెట్టిండ్రు పెద్ద కొడుకు పేరు దుర్గయ్య చిన్న కొడుకు పేరు కోశయ్య అని పేరు పెట్టడంలకు ఆ బైరాల పాపమ్మ ఆ ముదిరాజు సంపన్న పిల్లగల్ల పట్టుకోని దాని పాటలు పాడుకుంటా జో పాటలు పాడుకుంటా సరి పెద్ద ఇద్దరు కొడుకులు పట్టుకోని పాయిరాల పాపమ్మ ముదిరాజు సంపన్న కొడుకులు పట్టుకోని అల్లారి ముద్దు వారి చేతులు పట్టుకోని వారు కోరదాలుకుంటున్నారయ్యా ఎంతమంది పిల్లగాలు పొడిచే పొద్దు కన్నా అనుకున్నది ఆ పిల్లగల్ల వంకరే అది మెరిగేడు దియకు అనుకున్నది కానీ పిల్లగల్లకు వంకరే అని సాది పెంచి పెద్ద ఎత్తా అంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలల పిల్లగాలు ముచ్చట పెడతాడు ఐదు నెలల పిల్లగాలు పంపాలి ఏడు నెలల పిల్లగాలు ఏదో నడక నెలలు బట్టి ఇక తాతమ్మ అంటే బాబు అమ్మ అంటారే బాబు బల్లె పువ్వు పిల్లగల్లు తప 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 అడుగులే తుంటూడు ముత్తరాజు తంపన్న పాయిదాల బాబా ఇద్దరు కొడుకులు లక్ష్మణి కొడుకులు మీకంటే ఎక్కువ నాకెవరు లేరుగా రామ లక్ష్మణుడు నా కొడుకు రాని సంబరపడతాను సంతోషపడతాను ఒక ఏడు రెండేళ్ళు మూడేళ్ళు పిల్లగాను ఎప్పుడు ఆయన మూడు మూడు ఆరు ఆరు ఒకటి ఏడల్ల పిల్లగాను ఎప్పుడు పెరుగుతుందో ఇంటి లోపల ముత్తరాజు తంపన్న ఏమని మాట్లాడంతా కొడుకులు పెరుగుతా అంటే వల్ల సంసారం పెరుగుతున్నది బుద్ధికొండ పట్నపు లోపల బుద్ధిమంతుడు గుణవంతుడు అయిండు అవ పది మందికి తీర్పు చెప్పేటోడు పంచాయతీ దారుడాయి ఆ ఊళ్ళో ఉన్న మంది తోటి కలివిడిగా ఎప్పుడున్నారో అటువంటి పట్నంలో ఉన్న ప్రజలందరూ సంబరపడతారు కుల మత భేదము లేకుండా సంపన్నాను తెలివి కల్లోని వయ్యా బుద్ధిమంతుడు అయ్యా ఈ ఒక్క అటువంటి బుద్ధికొండ పట్నం లోపల మన ముదిరాజు కులానికి పెద్ద మనిషి నువ్వే అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో ఆ ముత్తరాజు కులానికి పెద్ద మనిషి అయి సంపన్న అందరినీ సంబరంగా సంతోషంగా ఎప్పుడు చూసుకుంటాడో సంబరంగా సంతోషంగా ఎప్పుడు చూసుకుంటున్నాడో అటువంటి ఒక్క ఆనందంతో అడి ముదిగొండ పట్నం లోపల ఇద్దరు కొడుకులు ఏమో తల్లి దాదుకుంటుంది సంపన్న ఏమనుకున్నాడు మా ముదిరాజు కులానికి దేవతలాట పంచ పాండవులు అనంగనే విన్నగాని పంచ పాండవులు ఎట్లుంటారో నాకు తెలియదు పంచ పాండవులల్ల పెద్దోడు ధర్మరాజు అట రెండో వాడు భీముడు అట మూడో వాడు అర్జునుడు నాలుగో వాడు నకుల చక్రవర్తి అవి అందరికన్నా చిన్నవాడు సహదేవుడు అట వాళ్ళ మాట నేను అనంగనే విన్న గాని వాళ్ళ పేరు చెప్పంగానే విన్న గాని నేను వాళ్ళ కనులార చూడలే వాళ్ళ దర్శనము నాకెప్పుడైతుందో మా ముత్తరాజు కులానికి వాళ్ళు దేవుళ్ళట వాళ్ళ పేరు మీద అగో పన్నెండు ఎకరాల ఆ పూట దోశ సేను పెడతా పన్నెండు ఎకరాల కొర్ర సేను అలుకుతా పన్నెండు ఎకరాల పిస్కిళ్ళు అలుకుతా వాళ్ళు ఏనాటికి నాకు దర్శనమిస్తారో వాళ్ళు వచ్చి నా సేను అడుగు పెట్టినాకనే వాళ్లకు నా చేత ప్రసాదం ఇచ్చినాకనే వాళ్ళ దర్శనము చేసుకుంటా అని పంచ పాండవుల పేరు మీద ఆ ముత్తరాజు సంపన్న ముదికొండ పట్టణానికి పనుమడి బాగాన పన్నెండు ఎకరాల పూట దోశ సేను సేనల్ల రావు ఎందరే ఉన్నాడు ఉన్నాడు
విచిత్ర వీరులు నలుగురు కొడుకులు గన్నది సత్యవతి
मरी नलगर को बाहिनी आगो वाड़ अड़वी अरण्य पट्टी तिगत रेडो को व्यासुड़ व्यासुड़े साड़ पन्े दुड़कू वारी चत नंगि पड़ते का कटकूर तुट वाड़ अड़वी लपल अड़वं क्यास बतकट వారికి పారడి గడ్డ మూరడి మీసము సన్యాస రూపం వారికి ఉన్నది ఓ తల్లు ఆలో సత్యవతి ఏమనుకున్నది నేను నలుగురు కొడుకుల కంటే నా ఇద్దరు కొడుకులు ఉయర్తమై తిరుగుతున్నారు इधर को विचित्र वीरुरी कल सत्यवती कचित्र वीरुट अंबा अंबालिक अरे इधर आड़कोचि इधर को వాళ్ళు విచిత్ర వీరులు వాళ్ళు శక్కగాళ్ళే అటువంటి కనుక ఈడుగాని ఈడుల్లా యుక్త వయసులో అబల అల్లకు పెండైనంగనే విచిత్ర వీరులిద్దరు మరణమైపోయినరాట ఆ విచిత్ర వీరులు మరణమైనాక ఆ కన్న తల్లి సత్యవతి దేవి ఏమనుకున్నది అబ్బప్ప నా వంశాన్ని ఉత్తరించటోళ్ళు ఎవరు లేకపాయిరి నా పెద్ద కొడుకును చూస్తే అట్లా ఈ చిన్న కొడుకులకు పెళ్ళిళ్ళు చేస్తే ఆ కొడుకులు మరణమైపోయిరి నా వంశాన్ని ఉత్తరించటోళ్ళు ఎవరు అనుకున్నది అటువంటి రెండో కొడుకు వ్యాసుని పిలిచింది ఇద్దరు కోడళ్ళు అబ్బా అంబాలిక ఉన్నారు నా రెండో కొడుకు వ్యాసుని వలన అగో తప్పకుండా నేను ఒక మనవల ఎత్తుకోవాలి మనవరన్న ఎత్తుకోవాలి అరే కన్న తల్లి నియోగము చేత ఇద్దరు కొడుకుల అటువంటి ఇద్దరు కోడళ్ళు అదరికించి పుదరికించి అల్ల నేర్పులు నేర్పి నా వంశోద్ధారకులను నాకు ఈ మారి ఆ సత్యవాది దండం పెట్టి ఆ కోడళ్ళ మెప్పించిన తాత తల్లి సత్యవాది రాక్షస రూపము గలవాడు రాక్షస గుణము గలవాడు వ్యాసుడు ఆ అంబ దగ్గరికి ప్రేమ కొరకు వస్తుంటే ఆ అంబ చూసింది వ్యాసుణ్ణి ఆడు అటువంటి ఒక్క ఆరడుగుల ఆధారు భావుడు ఆగు అటువంటి ఒక్క వాణ్ణి చూసింది భయపడ్డది అప్పో మరి తోటి నేను ప్రేమలెట్లయందన్నారి కళ్ళు మూసుకున్నదట కళ్ళు మూసుకున్నాక పాపకారి ఉండ కొడుకు వ్యాసుడు అంబ తోటి కలిసి కాపురము చేస్తే ఆగు అంబ కడుపు లోపల పుట్టు గుడ్డోడు ఆగు ధృతరాష్ట్రుడు పుట్టినాడు పుట్టినాడే ధృతరాష్ట్రుడు పుట్టినాడు పుట్టినాడే వ్యాసుడి రూపము చూసింది అంబ కళ్ళు మూసుకున్నది వాణ్ణి చూసి భయపడవరకల్లా కళ్ళు మూసుకున్న వరకల్లా ఆ వ్యాసుడు కలిసి కాపురం చేయంగలే అటువంటి ఒక్క వ్యాసుడి వలన అంత కడుపు లోపల పుట్టు గుడ్డోడు పుట్టిండయ్యా పుట్టు గుడ్డోడంటే ధృతరాష్ట్రుడు పుట్టిండు అదే వ్యాసుడు అబ్బాలిక దగ్గరికి వచ్చిండు అబ్బాలిక దగ్గరికి వచ్చే వరకల్లా ప్రేమ తీర్చు అని అన వరకల్లా అబ్బాలిక వ్యాసుడు రూపం చూసింది అప్పో విత్తోడి నేను సంసారం ఎట్లా చెయ్యాలి అని కథ కాదు వరకు నా జీవనికి నాదే వ్యాసుడు కలిసి కాపురము చేస్తే దని కడుపు లోపల ఆగు అటువంటి అబ్బాలిక కడుపు లోపల అటువంటి ఒక్క అనుకుడు ఆగపాడు పాండు గల్లవాడు పాండు రాజు పుట్టిండాట అంబ కడుపు లేమో ధృతరాష్ట్రుడు పుట్టిండు అంబాలిక కడుపు లోపల లేమో పాండు రాజు పుట్టిండు ఆ ఇద్దరు తోటి కలిసిమెలిసి కాపురం చేసిన వ్యాసుడు ఒక దాసిదాతో కలిసి కాపురం చేసిండు దాసిదాని కడుపులో పుట్టిండు ఒక్క కొడుకు దాసి పుత్రుడు విదురుడు ఆగో విదురుడు ఏమో దాసిదాని చేతులు పెరుగుతున్నాడు అంబ చేతుల్లేమో పుట్టు గుడ్డోడు ధృతరాష్ట్రుడు జరుగుతున్నాడు అంబాలిక చేతుల్లేమో పాండురాజు జరుగుతున్నాడు ఆగో వాళ్ళు యుక్త వయస్సు ఎప్పుడొచ్చారో యుక్త వయస్సు వచ్చే వరకల్లా అటువంటి కనుక ధృతరాష్ట్రునికి పెళ్లి చేసిండ్రు ఆ పుట్టు గుడ్డోడు ధృతరాష్ట్రునికి పెళ్లి చేస్తే అటువంటి గంధర్వ భూపతి మహారాజు అన్న బిడ్డ గాంధారి గాంధారి అంటే సత్యవంతురాలు సామాన తిరుగురాలు అని తప్పది పలికి మంగరి కరుడు అనగల పది మధ్యలో అనమాట తప్పది ఆగో అవరాలు అక్కరాలా కొందరు అనుకుంటారు ధృతరాష్ట్రుడు గుడ్డు
సగరాజ్య భాగము
నీకియ్యనని చెప్పి దుర్యోధనుడు అంటే అప్పుడు పంచ పాండవులు పడపడపడపడ పండు కొరికిండు రెండో వాడు భీముడు ఓరి దుర్యోధన నువ్వు ఇయ్యనంటే మేము చేతులు ముడుచుకోనుకుంటావురా నీకు మాకు యుద్ధం ప్రకటిస్తు అన్నాడు ఆగో యుద్ధం ప్రకటించు వరవరకల్లా కౌరవుల పక్షాన కొంతమంది పంచ పాండవుల పక్షాన కొంతమంది అగో అటువంటి ఒక్క అటువంటి పంచ పాండవుల తోటి ఆ కౌరవుల తోటి పంచ పాండవుల పతనము చూస్తే
తీర్చడానికి ఏదన్న ఒక ఉపాయం చెప్పుకుందాము మరి మన మామ దగ్గరికి పోవన్నంటే ఎట్లా కావాలి అనుకోని దుర్యోధనుడు ఎప్పుడైతే మడమడమడమడ పన్ను వరికెనో ఓ మామ శకుని మామ రమ్మని ఎలిగత్తి గింగలు పెట్ట వరకల్ల శకుని మామ రాని వచ్చిండు पंच पांडव पतन चूड़े राज्य देश उपाय मेन मावन अड़गर का मनस लकुनी माव पुटपड़ पुटपड़ दुर्योधन कोपम कौरव लेनी शकुनी माव मत मन लपलयन आलोचना पाप पुंड को बट्ट गारी पुंड को భూపతి అగో నా తోడ ఉట్టింది నాకు నా తోడ ఉట్టినోళ్ళు 100 మంది నాకు తమ్ముళ్ళు నాకు అన్నలు ఉంటే మీద మావలు ఉండతారు నా అన్నగల్ల దంపినవురా 99 మందిరి నా అన్నగల్ల దంపినవురా నా తండ్రి దంపినవురా నా తండ్రి ప్రాణపోహంగా నాకు ఒక మాట చెప్పిండు ఓరి కొడుక శకుని కొడుక నా కొడుకాను పంచ పాండవుల పతనటువంటి పక్షాన నువ్వు ఉండాలి పంచ పాండవుల పక్షాన ఉండాలి కొడుక ఎల్లంత విధము చేయాల దుర్యోధను నుండి కౌరవులందర్ని పంచ పాండవుల తోటి ప్రాణము దీపియాల కొడుక అగో ఉండుడేమో వీళ్ళ దగ్గర ఉండు వాళ్ళకు నువ్వు అటువంటి ఒక ఆనందము తోటి అగో వాళ్ళకు నువ్వు ఏదన్న ఉపాయం చేసి పంచ పాండవుల చేత ఈ కౌరవుల దంపివని మా తండ్రి చెప్పిండే నా తండ్రి ఆత్మకు శాంతి ఉండన్నంటే ఈ కౌరవుల పతనము చేయాలి నేను వీళ్ళ తరపున ఉంటా వాళ్ళ పక్షాన నేను కొట్లాడతా పంచ పాండవుల రెచ్చగొడతా పంచ పాండవుల రెచ్చగొట్టి వాళ్ళ చేతనే వీళ్ళను ప్రాణము దీపిస్తా అని శకుని మహా మనసు లోపల పెట్టుకున్నాడు దుర్యోధన పంచ పాండవుల పతనము చూడన్నంటే వాటికనే అవుతుందా పంచ పాండవుల రప్పియండి ఓడు వంజాలు వాడు జూదాలు తోటి రాజ్యము దేశం ఓడిపోండి నా దగ్గర ఉన్నాయి మాయ పాచికలు నా తండ్రి గంధర్వ భూపతి ఎటువంటి ఒక ముడిపూస మొక్కలు ఆ బొక్కలు నేను తీసి మాయ పాచికలు వేసిన చిత్తు పడితే పొత్తు కన్నబడుతుంది పొత్తు పడితే చిత్తు కన్నబడుతుంది నేను మాయ చేస్తా పంచ పాండవుల ఓడిచ్చే బాధ్యత నాది రాజ్యము దేశం మీకు అప్పచెప్పే బాధ్యత నాది ఏ అల్లుడా దుర్యోధన ఇప్పుడే పంచ పాండవుల రప్పిండ్రి దూదమాట మొదలు పెట్టుండ్రి పంచం పెట్టుడు మీ వంతు ఆటలాడు వాళ్ళ వంతు అన్ని ఓగొట్టుకోని కట్టుబట్టతో అధికారి నడకతోని పంచ పాండవుల ఎల్ల ఒట్టినోళ్ళు మీరు కావాలి అరి మీదికో రకంగా మాట్లాడుతాడు అటువంటి శకుని బావ మరి మనసు లోపల మాత్రం పడపడ పన్ను కొరుకుతాడు అటువంటి మాట ఎప్పుడు చెప్పను నువ్వు వదరాడు నేను వదరాడు కానీ మీ చిన్నబాబు అటువంటి విదురుడు దాసిదారి గుట్టినోడు విదురుడు విదురుడుకుండు పంచ పాండవులకు ప్రేమ అనురాగం ఉంటది వాళ్ళకు స్నేహం ఉంటది పంచ పాండవులంటే విదురునికి ప్రేమే విదురుడంటే పంచ పాండవులకు ప్రాణమే అందుకొరకే విదురుణ్ణి దోలినట్ట అయ్యాలంట తప్పకుండా వస్తారు అని మాట చెప్పిండు శకుని మామ అప్పుడే దాసీ పుత్రుడు విదురుణ్ణి విలిచిండ్రు ఓసిన బాపు పంచ పాండవులు తీసుకొచ్చే బాధ్యత నీదు అన్నాడు ఆ మాట విన్నాడు విదురుడు బయలల్లి ఇంద్ర ప్రస్థాకు పాండవుల ఎంత
పంచ పాండవుల కిరీటాలు వేయి, ఆభరణాలు వేయి,
అటువంటి ఒక అర్జునుడి చేతిలో బల గాండీవం వల్ల బాలే అయింది. ఓడుకున్నారు, అన్ని ఓగొట్టుకున్న వాళ్ళ చూడు తలనాలకేసుకున్నారు పాండవులు. ఇప్పటికైనా అప్పటికైనా గెలిచిన వారికి సంబరం ఉంటది, సంతోషం ఉంటది. ఓడిపోయిన ఎక్కిరిస్తారు. ఆగో దుర్యోధనుడు కిలకిల కిలకిల నవ్వుతాడు. పంచ పాండవులు తలనాలకేసుకున్నారు, అన్ని ఓగొట్టుకోవాలి. ఆ మావ శకుని మావ ఏమనుకుంటాడు, అన్ని ఓగొట్టుకున్న వాళ్ళ కోపం అత్తలేదు కౌరవుల మీద. వీళ్ళ ఓపిక పాడువాడ, వీళ్ళ ఓపిక వీధమన్ను అయ్యా. వీళ్ళ కోపం రావాలంటే ఇంకో ముచ్చట ఏదన్నా కావాలి అనుకోని శకుని మావ లేచి దుర్యోధన్ తోటి ఏమంటున్నాడు, దుర్యోధన వాళ్ళ సిరినైంది గాని స్త్రీనైందా, సిరి వేయింది గాని స్త్రీ వేయిందా అంటాను. స్త్రీ అంటే ఏంటిది, సిరి అంటే ఏంటిది, దుర్యోధన సిరి అంటే సంపద, స్త్రీ అంటే ఆడది. వాళ్ళ సిరి వేయింది గాని స్త్రీ పోలేదే దుర్యోధన. వాళ్ళ రాజ్యము దేశం వల్ల ఎండి బంగారం భూములు సాగలు ఆభరణాలు వాళ్ళ కిరీటాలన్నీ మీ పాలైనవి. సిరి అంత మీ పాలైంది. స్త్రీ అంటే పంచ పాండవులకు భార్య ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ. అగ్గిల ఉట్టింది, అగ్గిల పెరిగింది అగంట శక్తి. మరి అటువంటి ఒక ఐదుగురు పంచ పాండవులకు అష్ట భార్య ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ. దాని అందం ఎంతో ముద్దుకున్నది, దాని సందం ఎంతో ముద్దుకున్నది. ఓ దుర్యోధన, అన్ని ఓడు ఓడు ఓడుకున్నారు గాని వాళ్ళ అందరి పుత్ర భార్య ఉన్నది. ఆ భార్య పేరు రాసి డాబు కొమ్మల పెట్టుమని ఎప్పుడు అన్నారు. అరవరకల్లా దుర్యోధనుడు కిలకిల కిలకిల నవ్వు నవ్వింటూ, ఏ ధర్మరాజా నువ్వు గోరివైతే ఆగో ద్రౌపదమ్మ పేరు రాసి డాబు కొమ్మల పెట్టుమన్నాడు. పెట్టు అరవరకల్లా చూడు, ఇప్పటికైనా అప్పటికైనా రెండు అయినాక మూడు ఆడబుద్ధి అవుతాయి, మూడో ఆట అయినాక నాలుగో ఆట ఆడబుద్ధి అవుతాయి, నాలుగో ఆట అయినాక ఐదో ఆట ఆడబుద్ధి అవుతాయి. భార్య ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ పేరు రాజు డాబు కప్పుడు దుశ్శాసన అల్ల సిరి మనదే అయింది, స్త్రీ మనదే అయింది. ఇప్పుడు
ఇప్పటి దాకా పంచ పాండవులకు భార్య అది ఇప్పుడు మన పాలైంది కాబట్టి ఆ ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ ఎక్కడున్నా దాని రెక్క కట్టుకొని గొర గొర గుంజుకరా పోర దుశ్శాసన రామ 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 రామ